కొంతమంది యవనస్తులు అడవిలో కాలక్షేపానికి వెళ్ళి ఆ అడవిలో దారి తెలియక దేవుని సహాయం అడిగినప్పుడు వారు ఎవర్ని కలుసుకున్నారు ఏ విధంగా వారికి మార్గం కనబడింది ఆ చీకటిలో ఎలాంటి కష్టాలు పడ్డారు అనే విషయాలను ఈ షార్ట్ ఫిలో చూడండి ఇంత దూరం వచ్చాం కదా సరదాగా అలా వెళ్ళి చెట్లలో ఏమన్నా కాయలు ఉంటే పండ్లు తిందామా సరే సరే వెళ్ళండి మేమిద్దరం ఇలా వెళ్దాం మీ ఇద్దరు మీరు అలా వెళ్ళండి సరేనా బాగున్నాయి వస్తున్నాం అరే జాగ్రత్తరా ఇవేంటి ఇలా ఉన్నాయి కాయలు యానకాయలు అంటారు అబ్బా ఎన్ని రోజులైంది ఇలాంటి తినకుండా కాయలు ఎంతైనా పడుతుంది అందుకే అంతలా కనుకరు ఏ ట్రాండ్ ఇక్కడ కాలు ఉన్నాయి వాతావరణం మారుతుంది సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది తొందర బాండ్రా అరే ఒక మంచి ప్లేస్ ఎత్తుకున్నాం బాండ్రా సరే పదండ్రా అదిగో వాళ్ళు అక్కడ చెట్టు ఉంది అక్కడికి వెళ్ళి తిన్నాం సరేనా సరేరా ఆకలి అవుతుంది ఎక్కడన్నా కూర్చొని తిందాం రా సరేరా ఇదిగా ఇక్కడ ఉంది చూడండి ప్లేస్ బాగా ఇక్కడ కూర్చొని తిందాం బాగుందిరా ఇక్కడ కూర్చున్నాం చెట్లు ఉంటే సరే కూర్చోనరా అన్నం తీయండిరా తీయండి పొద్దు పోతుంది త్వరగా తినేసి వెళ్దాం చీకటి అయితే తొందర పడం ఇద్దరు తీసుకోరా తీసుకోరా అరే చీకటి పడిపోయింది కదా
అరే సరే రా పాం పా రా కూడా మర్చిపోయాం రా త్రావ కూడా మర్చిపోయామే ఎలా రా ఇప్పుడు ఒరేయ్ ఒరేయ్ ఇంత గిట్టుకదు వచ్చింది కాదురా అదేమ ఆ కాదురా రే ఎలా రా ఎత్తకరా దా ఎక్కడ ఉందా బా ఎత్తకరా ఎత్తకరా జీ రా రా ఒరేయ్ జాడు బాం రా ఎట్రా अरे ये ना कुछ ना द्राव कुर्ती ले दा अरे ये तो चूड़ान रहता रहगा अरे चूड़ान रहा तो अरे चूड़ान रहा नहीं अरे चीकर मेरी बहुत ना सुंदर कर रहा है चूड़ान रहा इन देव दाव तेलेद गया था तभी पे यंगा था तेलेद रहा सरे रा मान के देवड़े मार्गन जीविस्ता डू सरे प्रार्थन जैस कुना सरे रा मोकाले अंदर शुवा इधो मम्मी इंतवरू दय चूपी मम्मी इंतरकू चल चूसर नीके वेला स्थित स्तोत्र ती प्रभा इगो तंडी प्रभा ग्राम में उड़क सरदा इला बैठक वा अड़वल्कोचा तंडी प्रभा मेमंत तिगामंत चूसा तंडी प्रभा का चवर की इंटी वा దో మర్చిపోయాం తండ్రి ప్రభా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నారు తండ్రి ప్రభా మాకైతే ద్రోవ తెలియదు తండ్రి ప్రభా నీ చిత్తం ద్వారా మాకు ద్రోవ చూపిమని అడుగుతున్నాం తండ్రి ఒక చిన్న ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఈ సమయం కలిసినందుకు సరేరా ఇప్పుడు ఏం చేద్దాం ఆ దేవుడేరా మనకు దిక్కు सर वेसको बैलदेर मन देवड़े दाव चूपस्ता मन को दाव चूपस्ता मनमे सर द्रोवता पदी సరేరా ఎవరు భయపడగాకండ్రా మనకు దేవుడే దావ చూపిస్తాడు మనకి అరే సరేరా చీకట పడ్డది మనకు దేవుడే దావ చూపిస్తాడు పదండి మనకి ఆ దేవుడే దావ చూపిస్తాడు అరే అక్కడ ఏందో లైట్ వెలుగుతుంది చూడండి అవుందరే अरे अक्कडेदो गुड़ज कनबडुतुंदिरा अवुनरा ई रोज इक्कडे अक्कडे उन्नाम पदंडी रात्रिडिकी पोदं पदंरा पदं पदंरा पोदं पदंरा उरकंडा उरकंडा नानरा पोदं नानरा अरे गुड़ी कदा गुड़ी रेम चुदा शब्द शब्द पड़ती शब्द पड़ती तुंदर మేము అడవిలోకి వచ్చాం తాత బాగున్నారా బాగున్నాం తాత దొంగలు కాదు తాత మేము ఊరు నుంచి కాలిగుండమని ఇక్కడ అడవికి వచ్చాం చూద్దామని ఇక్కడ దోవ తప్పిపోయాం అందుకని ఇక్కడ గుర్చిందని కారణం వచ్చే వరకు మేము ఇక్కడికి వచ్చాం కూర్చోండి అయ్యా తాత మీరు ఎందుకు తాత ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నారు ఏం చెప్పమంటావు బాబు
పిల్లలను కనిపించి పెద్ద చేశా, ఒక కూతురు ఒక కొడుకు. అనారోగ్యం వచ్చిందని నన్ను వెళ్ళిపోమన్నారు, చచ్చిపోమన్నారు. వారికి ఎందుకు బాధ అని తినలేదయ్యా. 2 రోజుల నుంచి ఈ గుడిసెలోనే ఉంటున్నా. సరే తాత, మా దగ్గర ఎందుకు మీ తినండి తాతకి ఇవ్వండి. తినండి తాత. కూరేసుకోండి తాత. ఎందుకు తాత మీరు ముఖం చూపించలేదు? ఈ ముఖానికే వచ్చిందయ్యా రోగము, చూస్తే భయపడతారు. ఫోన్ చేస్తారు. నా ఆకలి తీర్చినందుకు మీకు చాలా కృతజ్ఞయ్యా. సరే తాత, ఈరోజు రాత్రి వరకు మీ దగ్గర పండుకుంటాం. పడుకోండి. దేవుని నమ్ముకోండి తాత, దేవుడే మీకు మార్గం అన్ని చూపిస్తాడు. ఎవరైనా అని నన్ను నమ్ముకో, నువ్వు మార్గం అన్ని చూపిస్తాడు మీకు. మీకున్న వ్యాధి కానీ తొలగిపోద్ది తాత. రోజు మీరు ప్రార్థన చేయండి, మీకున్న వ్యాధి తగ్గిపోతుంది. దేవుడు ఆలకి. సరే బాబు సరే. మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు తాత, ఎందుకో మేము దోవ తప్పిపోయాం. కానీ ఇక్కడ మీ గుడి గుడిసి కాని వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం తాత. ఇప్పుడే చచ్చిపోదాం అనుకున్నా, చూసేవారు లేరుగా. అందుకే అందుకే తాత మాకు ఈ దేవుడు మీ కడికి పంపించాడు. నిజమే, పిల్లలైనా మంచి ఆహారం పెట్టి మంచి మాటలు చెప్పారు. నిజమే, ఆ యేసు దేవుడు ఉన్నాడు ఉన్నాడులే. సరే పడుకోండి, నిద్రపోండి. ఇంకా బాబా బాబా, టైం అయింది, వెళ్తారా? ఇంకా తెల్లారింది కదా. ఎవరు చూసుకుంటారయ్యా? అంతా చూసుకుంటాడు తాత. సరే రే పదండి, ఆ యేసుదేవుడే మిమ్మల్ని పంచిపించినట్టుంది. మనకు ఏదైనా కీడు సంభవించినది అన్నట్లయితే దాని వెనక ఏదో ఒక మేలు దేవుడు దాచిపెచ్చి ఉంటాడు. అది మన ద్వారా ఇతరులకు ఎవరైనా సహాయం కలగటం కానీ, లేకపోతే మనకు సహాయం కలగటం కానీ, దేవుడు కార్యం జరిగించి తన పనిని జరిగించుకుంటారు. ఇద్దరికీ బెనిఫిట్ చేసే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి కీడు వచ్చినప్పుడు కలవరిపోకుండా దేవుని వైపు చూడండి. అడవిలో దేవుని సహాయం పార్ట్ 2 కూడా వస్తుంది. ఆ ముసలి వ్యక్తిని ఈ పిల్లలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అతనిని తన పిల్లలు వచ్చి తీసుకెళ్లారా, ఎలాంటి జీవితం అనుభవిస్తూ ఉన్నాడు అనే విషయాలను పార్ట్ 2లో మీరు తెలుసుకోవచ్చు, చూడవచ్చు.